గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో 50 ఏళ్ల క్రితం వైద్య విద్య అభ్యసించిన విద్యార్థులు నేడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వైద్య వృత్తిలో అత్యున్నత స్థాయికి ఎదిగిన వారితో పాటు ఇతర రంగాల్లోకి వెళ్లిన వారు ఈ సమావేశానికి హాజరయ్యారు. అంతా కలిసి గత స్మృతులను నెమరవేసుకున్నారు. వైద్య విద్యలో రాష్ట్రంలోనే పేరొందిన సంస్థ గుంటూరు వైద్య కళాశాల. ఎందరో ప్రతిభగల వైద్యుల్ని రాష్ట్రానికి దేశానికే కాకుండా ప్రపంచానికి అందించింది. ఇక్కడ చదివిన వారు వైద్య రంగంలో అత్యున్నత స్థాయిలో ఉన్నారు. కొందరైతే ఇతర రంగాల్లోకి వెళ్లి అక్కడ పేరు తెచ్చుకున్నారు. వారిలో 1972 బ్యాచ్ విద్యార్థులు ఇవాళ భేటీ అయ్యారు. ఇక్కడ చదివి 50 ఏళ్లైన సందర్భంగా అంతా కలిశారు. వారిలో లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ కూడా ఒకరు. గుంటూరు వైద్య కళాశాలలో చదివిన తరువాత ఆయన సివిల్ సర్వీస్ వైపు వెళ్లారు. ఐఏఎస్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. మరికొందరు వైద్య నిపుణులుగా, పరిశోధకులుగా, వైద్యాధికారులుగా, ఆసుపత్రుల నిర్వాహకులుగా ఉన్నారు. 1972 బ్యాచ్ స్వర్ణోత్సవాల వేళ తాము చదువుకున్న కళాశాలకు తమకు అవకాశం కల్పించిన సమాజానికి మంచి చేయడంపై చర్చించారు. ఇప్పటికే చాలా మంది ఆ కోవలో ఉన్నా ఈ 50 ఏళ్ల సందర్భాన్ని అందుకు ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. సాంకేతికత లేని రోజుల్లోనే రోగ నిర్ధారణ గురించి తమ గురువులు ఎంతో నైపుణ్యంతో నేర్పించారని జయప్రకాష్ నారాయణ గుర్తు చేసుకున్నారు. వైద్య రంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉన్న అవకాశాలని ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈవేళ వైద్య రంగంలో ప్రపంచంలో అతి ఎక్కువ పెట్టుబడిని ఆకర్షిస్తున్న దేశం భారతదేశం. ఈ సంవత్సరం 100,000 కోట్ల రూపాయలు ఇతర దేశాల నుంచి విదేశీ మార్గద్రవ్యం మన దేశంలో మన వైద్యులు సాధించారు. ఇంకో 10 ఏళ్లలో దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు వైద్య రంగంలో మన సేవల్ని ప్రపంచమంతటికి ఇచ్చి మన వైద్యులు, మన వైద్య సిబ్బంది ఈ దేశానికి మేలు చేయబోతున్నారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించబోతున్నారు. కాస్తంత ప్రభుత్వాలు సమాజం పట్టించుకుని మనకున్న అవకాశాలని సద్వినియోగం చేసుకున్నట్టయితే ఈ దేశంలో ఆరోగ్యం పెరగడానికి కానీ, మనకు ఆదాయాలు రావడానికి కానీ, ఉపాధి కలగడానికి కానీ, విదేశీ మార్గంలో ఆర్జించడానికి గొప్ప అవకాశం. దాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మేమంతా కూడా ఇవన్నీ మర్చిపోయి, లోకాన్ని మర్చిపోయి, 50 ఏళ్ళు ఏం చేసామో మర్చిపోయి మళ్ళీ ఆ రోజుల్లో కూడా సంతోషంగా ఆనందాన్ని అనుభవిస్తున్నాం. వైద్య కళాశాల తమకు నేర్పిన అనుభవాల్ని, అప్పటి గురువులు ఇచ్చిన శిక్షణను అందరూ గుర్తు చేసుకున్నారు. పూర్వ విద్యార్థుల సాయంతో వైద్య కళాశాలలో చేపట్టిన, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఇప్పుడు అందరం 65-67 ఇయర్స్ ఏజ్ లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, నా అదృష్టం ఏంటంటే ఎంబీబీఎస్ చేశాక, ఎంఎస్ అయిపోయినాక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో కూడా ఒక 10 సంవత్సరాలు పనిచేశాను. గవర్నమెంట్ లో సెటప్ సరిగా లేదని క్రిటిసైజ్ చేయడం చాలా ఫ్యాషన్ అయిపోయింది. కానీ ఇవాళ నేను ప్రాక్టీస్ లో సక్సెస్ఫుల్ గా ఉండి ఏమైనా నేర్చుకున్నా అంటే ప్రతి అంశము గవర్నమెంట్ హాస్పిటల్లోనే నేర్చుకున్నాను. కోట్లు ఖర్చు పెట్టిన వాడికి ఆ కోట్లు ఎలా తెచ్చుకోవాలని ఉంటది. మాకేంటంటే పీపుల్ కి కొంచెం సొసైటీకి మనం ఇద్దాం. ఎందుకంటే మనకు 250 రూపాయలకి విద్య లభించిందంటే ఎవరో ట్యాక్స్ కడతానో లేకపోతే ప్రభుత్వం ఇస్తేనో జరిగింది. ఈ కాలేజ్ ప్రత్యేకత ఏంటంటే, పూర్వ విద్యార్థులు మీ వెనక చూస్తే జిమ్కాన్ ఆడిటోరియం అని కోట్లు వెచ్చించి ఒక ఆడిటోరియం నిర్మించారు పూర్వ విద్యార్థులు. కొదిలి ప్రసాద్ బ్లాక్ అని చెప్పి ఆ బ్లాక్ ను కట్టించింది కూడా పూర్వ విద్యార్థులే. మొత్తం దేశంలో ఉన్న మెడికల్ కాలేజీలో ఎన్నో కాలేజీలకు లేని, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ లాంటి కాలేజీలకు మాత్రమే ఉన్నటువంటి ఒక హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది పూర్వ విద్యార్థి ఒక ఆయన విదేశాల్లో ట్రైన్ అయ్యి వచ్చి ఇక్కడ 5 హార్ట్ ట్రాన్స్ప్లాంట్లు చేయడం జరిగింది. ముందు తరాలకు కూడా మేము ఇచ్చే మెసేజ్ ఏమిటంటే, పూర్వ విద్యార్థులందరూ వారి వారి కాలేజీలకి తగినంత సహాయం చేస్తే రాగల తరాలకు మనం మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వగలుగుతామని సెలవు తీసుకున్నాం. ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వారంతా 75 ఏళ్లు పైబడిన వారే. అయినా సరే అందరూ కలిసి కాసేపు ఉత్సాహంగా, ఆనందంగా గత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుని సరదాగా గడిపారు.